దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియులకు ప్రభు యేసు క్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక చక్కటి దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించి నాతో మాతో మీరు మాట్లాడండి, మహిం పొందండి. ఏసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. సొలొమోను తన జీవితంలో ఎన్నో సంఘటనలను చూశాడు, అనుభవించాడు. అనుభవపూర్వకంగా సామెతల గ్రంథాన్ని, ప్రసంగి గ్రంథాన్ని రాయడం జరిగింది. మనం ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. ఈ లోకంలో అందంగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. అందరికంటే నేనే ఎక్కువగా అందంగా ఉండాలి అని కోరుకునేవారు లేకపోలేదు. అయితే బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే, అందం అనేది మోసం చేసేదిగా ఉన్నది అని చెప్తుంది. అసలు అందం మోసం చేస్తుందని దేవునికి తెలిసినప్పుడు దేవుడు ఎందుకు అందంగా పుట్టించాలి అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తారు. అయితే అందంగా పుట్టినటువంటి నీవు, నిన్ను పుట్టించినటువంటి దేవుణ్ణి మరచి నీకిష్టమైనటువంటి రీతిలో జీవించినప్పుడు, నీ యొక్క అందమైన అవయవాలను దేవుని కొరకు వాడకుండా లోకము కొరకు, పాపము కొరకు, చీకటి కార్యాల కొరకు వాడినప్పుడు ఆ అందము నిన్ను మోసం చేస్తుంది. అది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అందము మోసకరమైనది, సౌందర్యం వ్యర్థం అంటే దేవుడిచ్చినటువంటి అందాన్ని బట్టి విర్రవీగుతూ, దేవుడిచ్చినటువంటి అందాన్ని బట్టి గర్విస్తూ, దేవుడిచ్చిన అందాన్ని బట్టి దేవుని సన్నిధిని విడిచి దౌర్భాగ్యపు స్థితిలో పనికిరానటువంటి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా వ్రాయించింది ఏంటంటే, ఆ విధంగా నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆ అందము నిన్ను మోసం చేస్తుంది అని రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా సౌందర్యము కూడా వ్యర్థపరచబడుతుంది. కారణం ఏంటంటే, ఒకనొక రోజున నువ్వు నీకున్నటువంటి అందము నిన్ను విడిచిపోయినప్పుడు, నీకున్న సౌందర్యము నిన్ను విడిచిపోయినప్పుడు నీ జీవితంలో వ్యర్థంగా మార్చబడతావు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో 3:24లో మనం చూసినప్పుడు, అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. చూసారండి, అందమునకు ప్రతిగా వాతయు ఉండును అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుకున్నాం. అందము మోసం చేసేదిగా ఉన్నది. మోసపూరితమైనటువంటి అందము ఏం చేస్తుందంటే వాతలు పెట్టిస్తుందండి. నిజముగానే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. చూడండి, ఎందుకని అందమునకు ప్రతిగా వాత వేయబడింది అని మనం గమనిస్తే, ఇదే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు, కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలను నడినెత్తి బోడి చేయును. చూసారండి, ఎందుకని అందము మోసకరమైనదని దేవుడు రాయించాడు అనంటే, అందము ఎందుకు వాత వేయబడుతుందని దేవుడు రాయించాడంటే, అందాన్ని చూసుకొని కొంతమంది వారి జీవితాల్లో గర్విష్ఠులైపోతున్నారండి. అందమును చూసుకొని గర్వపడవద్దు. రెండవదిగా, వారి జీవితాల్లో మెడచాచి నడుస్తూ ఉన్నారు. వారికున్న అందాన్ని బట్టి మెడచాచి నడుస్తూ ఉంటారు. కొంతమంది వార చూపులు చూస్తూ ఉంటారు. అన్ని రకాల చూపుల కంటే కూడా ఈ వార చూపులు అనేటివి బహు భయంకరమైనవి. అయితే వీళ్ళు వార చూపులు చూస్తున్నారు. కారణం ఏంటంటే, వీరుకున్న అందమును బట్టి. ఇంకోటి అంటున్నాడు, కులుకుతూ నడుస్తూ ఉన్నారండి. వారి జీవితాలలో సరి అయినటువంటి విధానములో లేదు వారి నడక. ఎవరు చూస్తారా నా నడకనన్నట్టుగా వారు కులుకుతూ నడుస్తూ ఉంటారు. తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాళ్ళ గజ్జలు మ్రోగిస్తూ, ఎవరైనా నన్ను చూస్తే బాగుంటుంది, నా గజ్జలు బాగున్నాయని ఎవరైనా చెప్తే బాగుంటుంది, నా కాళ్ళు అందంగా ఉన్నాయని ఎవరైనా అంటే బాగుంటుందని చాలామంది కాళ్ళ గజ్జలు మ్రోగిస్తూ తిరుగులాడుతూ ఉంటారు. ఇంకోటి అంటున్నాడు,
కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. ఈ విధంగా వారి అందాన్ని బట్టి గర్విస్తూ, వారి అందాన్ని బట్టి మెడచాచి నడుస్తూ, వారి అందాన్ని బట్టి వార చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ, తమ కాళ్ళ గజ్జలు మ్రోగిస్తూ ఉన్నటువంటి వారి జీవితాల్లో వారి అందం ఏం చేస్తుందో తెలుసండి, వారి అందము కలిగినటువంటి తల వెంట్రుకలను తీసివేస్తుంది. విశాఖపట్నంలో దివ్య అనేటువంటి ఒక యవనస్తురాలు విషయంలో మనం న్యూస్లో చూస్తున్నాం. ఆ సహోదరి ఎంతో చక్కటి అందగత్తెగా ఉన్నది. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కోల్పోయింది. తన పిన్ని దగ్గర ఆమె పెరిగింది. కొంతకాలమైన తర్వాత జీవనోపాధి నిమిత్తం విశాఖపట్నానికి రావడం జరిగింది. రావులపాలెం నుండి విశాఖపట్నం రావడం జరిగింది. అక్కడ వసంత అనేటువంటి అమ్మాయి దగ్గర ఆ ఇంట్లో పనిచేయడానికి కుదిరింది. పనిచేస్తూ పనిచేస్తూ ఉంటూనే దివ్య తన జీవితంలో తనకున్న అందమును బట్టి తన్ను తానే మోసం చేసుకుంది. చూశారండి, అందము మోసకరం అంటే నీ అందాన్ని బట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావో దాన్ని బట్టి మోసపోతావు. కానీ ఒకవేళ నీవు నీకు దేవుడిచ్చిన అందాన్ని బట్టి దేవుని స్తుతించి గణపరిచి మహింపరచగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించగలిగితే నువ్వు మోసపోవు, మోసం చేసేవారి చేతిలో పడిపోవు. నీ అందము నిన్ను గర్విష్ఠురాలుగా మార్చి, నిన్ను పాపములో పడవేసి, నీ జీవితాన్ని నాశనము చేసి, నిన్ను నరకానికి పంపించేంత వరకు అది వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజున నీ అందాన్ని బట్టి నువ్వు మోసపోతున్నావా బిడ్డ? ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే, నీ అందాన్ని బట్టి ఎవరైనా నిన్ను మోసం చేయాలనుకుంటే, నీవు నీ జీవితంలో నిజంగా భయభక్తులు కలిగిన బిడ్డవైతే ఆ మోసములో నుండి బయటపడతావు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 30వ వచనం చదువుకుందాం. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నీవు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను మోసం చేసేటువంటి ఆ యొక్క స్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. శారా బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలుసు, అబ్రహాము యొక్క భార్య శారా. చాలా గొప్ప భక్తులు వాళ్ళు. బైబిల్ గ్రంథంలో విశ్వాసులు విశ్వాస వీరుల పట్టికలో ఆ భార్య భర్తలు ఇద్దరు పేర్లు కూడా లిఖించబడ్డాయి. ఆది 12:14 మనం ఒక మాట చదువుదాం. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తిలో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. చూశారండి, శారా మిక్కిలి సౌందర్యవతి. ఇదే 12:11 అబ్రహాము కూడా అంటాడు శారాతో. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. శారా చక్కనిది, శారా సౌందర్యవతి, శారా అందమైనది. శారా వంటి అందగాళ్ళు ఎవరూ ఉండరండి. అంత చక్కటి అందగత్తె అబ్రహాము యొక్క భార్య. అయితే కనాను దేశంలో కరువు రావడం వలన ఐగుప్తు దేశానికి వీరు వెళ్ళడం జరిగింది. ఐగుప్తు దేశంలో ఆమె చక్కదనాన్ని చూసినటువంటి ఫరో యొక్క అధిపతులైనటువంటి వారు శారాయి యొక్క అందాన్ని సౌందర్యాన్ని పొగడడం జరిగింది. అప్పుడు ఆమె ఫరో ఇంటికి తేబడింది. తేబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? శారాయి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ గనుక ఆమె తన అందాన్ని బట్టి ఇతరుల చేత మోసపరచబడలేదు. ఈరోజున నీవు మోసపోతున్నావంటే అనేకుల చేతిలో నీకు దేవుని భయం లేదు. ఎవరే చెప్తా అదే వింటావా? యవనస్తులని స్త్రీలని పురుషులని వృద్ధులని వయసుతో తారతమ్యం లేకుండా చాలామంది ఈ రోజున అనేక రకాలుగా వేధింపులకు గురవుతూ ఉన్నారు. అయితే నిజముగా నీవు దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే నీ అందమును బట్టి నిన్నెవరైతే మోసం చేయాలనుకుంటున్నారో వారి యొద్ద నుండి దేవుడు నిన్ను తప్పించునుగాక. నిజంగా ఇది సత్యమండి. శారా జీవితంలో అదే జరిగింది. ఇక్కడ ఆమె సౌందర్యాన్ని బట్టి, ఆమె అందాన్ని బట్టి ఆమె పాపానికి లోబడలేదు. ఫరో ఇంటికి తేబడినప్పటికీ కూడా, ఫరో రాజు యొక్క మరి చేతిలో ఉన్నప్పటికీ కూడా ఫరోకు ఆమె లోబడి పాపములో పడిపోలేదండి. తన భర్తకు మేలు చేసే ఒక భార్యగా ఉన్నది. తన అందమంతా కూడా దేవుని మహిమ కొరకే, దేవుడిచ్చిన అందమని గ్రహించగలిగింది.
దేవుడు నన్ను చూస్తున్నాడనే భయముతో తాను మోసములో పడిపోకుండా పాపములో పడిపోకుండా తన జీవితాన్ని కాపాడుకున్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? అందం మోసకరం సౌందర్యం వ్యర్థమంటే అందంగా దేవుడు ఎందుకు పుట్టించాలి మరి అని చాలామంది ప్రశ్నిస్తారు. కాబట్టి నేను చెప్తున్నా, అందం ఎప్పుడు నిన్ను మోసం చేస్తుంది, సౌందర్యం ఎప్పుడు వ్యర్థంగా మార్చబడిద్దంటే నీలో భయభక్తులు కలిగిన జీవితం లేనప్పుడు మాత్రమే. ఒకవేళ నీవు భయభక్తులు కలిగి జీవిస్తే నీ అందాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా నీ అందాన్ని బట్టి నీ సౌందర్యాన్ని బట్టి నీవు అనేకుల చేత కొనియాడబడుదుగాక. అది ఎటువంటి అందమో తెలుసండి? అది ఆత్మ సంబంధమైనటువంటి అందము. నీవు అందంగా ఉండవచ్చు, సౌందర్యంగా ఉండవచ్చు, కానీ భయభక్తులు కలిగి నీ భర్తకు లోబడి ఉండవలసిన అవసరత నీకు ఉన్నది. ఆయన ఏది చెప్తున్నాడో దాని ప్రకారం చేయడం దేవుని చిత్తం. శారా అలాగున తన భర్తకు లోబడ్డది. దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన స్త్రీ గనక ఆమె తన అందాన్ని బట్టి గర్వించి తన అందాన్ని బట్టి వారు చూపులు చూస్తూ ఆ ఫరో ఇంట్లో తిరిగితే ఒకవేళ ఆమె మోసంలో పడిపోయేది. కానీ ఆమె తన అందాన్ని బట్టి దేవుని మహిమపరిచింది. అక్కడ కూడా ప్రార్థన చేసుకుంది. నిజంగా ఆమె ఆ ఫరో ఇంట్లో నుండి పరిశుద్ధంగా పవిత్రంగా బయటికి రాగలిగింది. ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, ఆది కాండము 20వ అధ్యాయము 3వ వచనం. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమెలెకు నొద్దకు వచ్చి, నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. చూసారండి, గెరారుకు వారు వెళ్ళడం జరిగింది. అబ్రహాము శారాలు గెరారులో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి రాజు అభిమెలెకు ఈమెకున్నటువంటి అందమును బట్టి ఈమెను చూచి తన ఇంటికి పిలిపించుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిజంగా అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి శారాలో ఉన్న భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుడు చూసి ఆ అభిమెలెకు ద్వారా పాపము జరగకుండా దేవుడు అడ్డుకుంటాడండి. 20వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఎందుకనగా అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరు నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పిన. దేవుడు స్వప్నంలో కనబడి అభిమెలెకు గద్దిస్తూ ఉన్నాడు. అతడు ఒక ప్రవక్త అబ్రహాము, అతడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడు, కాబట్టి ఆమెను అతనికి అప్పగించు, లేకపోతే నీవు నీ వారందరూ చచ్చిపోతారని దేవుడు మాట్లాడడం జరిగింది. ఈరోజున నిజముగా నీవు దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే నీ అందమును బట్టి నిన్నెవ్వరూ మోసగించకుండా దేవుడే నిన్ను కాపాడుతాడు. కాబట్టి నీకు నీవుగా నీ అందాన్ని బట్టి నువ్వు మోసపోకు. అందాన్ని బట్టి, నీకున్న సౌందర్యాన్ని బట్టి వ్యర్థమైనటువంటి తలంపులు ఆలోచనలు కలిగి జీవించకు. నీ అందాన్ని బట్టి నిన్ను మోసం చేసేది అది ఏదైనా నీవు దాని నుండి దూరముగా పారిపోబిడ్డ. దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి భయభక్తులు కలిగిన స్త్రీ శారా, బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నడల ఆమెకు పిల్లలగుదురు. శారా అభిమెలెకు రాజుకేం భయపడలేదు, ఏ భయమునకు బెదరలేదు. ఎందుకో తెలుసా? ఆమె నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడని ఆమెకు తెలుసు. ఆమె విశ్వసించిన దేవుడు ఆ పాపములో పడకుండా ఆ పాపము చేయడానికి సమీపిస్తున్న వ్యక్తి నుండి కాపాడగలడని ఆమెకు తెలుసు. కాబట్టి శారా ఏ భయమునకు బెదరలేదండి. నీవు ఈ రోజున శారాకు బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? అబ్రహాము శారాలకు పిల్లలుగా ఉండవలసిన మనము మన జీవితాల్లో వారు ఎటువంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎటువంటి భయానికి కూడా బెదరకుండా వారి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నారు, పాపములో పడకుండా, పాపము సమీపముగా వచ్చినప్పటికీ కూడా పాపమునకు దూరముగా ఉండి
తమ జీవితాలను కాపాడుకొని భయభక్తులు కలిగి జీవించి వారు ఈ రోజున కొనియాడబడుచున్నారో, నిజంగా అటువంటి జీవితం నీకు కావాలి అని అంటే నీవు కూడా శారావలే భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడు. చాలామంది అంధవికారంగా పుడుతున్నారు. నీ కళ్ళకి ఎంతోమంది కనబడుతున్నారు కదా. చాలామంది చేతులు లేనివారుగా, కాళ్ళు లేనివారుగా, కొంతమంది ఒక అవయవం ఉంటే ఒక అవయవం లేక, చాలామంది భయంకరమైనటువంటి స్థితిలో ఈ లోకంలో జన్మిస్తూ ఉండగా దేవుడు నీకు ఎందుకు అందమైన అవయవాలు ఇచ్చి, ఏ వంకరతనము లేకుండా నీ అవయవాలన్నీ కూడా చక్కగా అమర్చి నీకు మంచి అందాన్ని సౌందర్యాన్ని ఇచ్చాడో తెలుసా? నీవు దేవుని మహిమ కొరకు వాడబడతావని. నీవెంత అందముగా ఉన్నా నీ శరీరంలో, నీవు దేవుని కొరకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణతో సిద్ధపడవలసి ఉన్నది. పరలోక రాజ్యంలో పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో వధువుగా నీవు ఉండాలంటే ఆత్మ సంబంధమైన అలంకరణ నీకు కావాలి, అందము నీకు కావాలి. యెషయా గ్రంథము 51:2 మనం గమనించినప్పుడు ఇక్కడ మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ఆత్మీయంగా మనము శారాకు పిల్లలమై ఉన్నాం. ఆమె గురించి మనం ఆలోచించాము ఇప్పటి వరకు. ఆమె వలె మనము కూడా దేవుని సన్నిధిలో జీవించుదాం. ఆత్మ సంబంధమైన అలంకరణతో, అక్షయ అలంకరణతో నింపబడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, స్తోత్రాలు. చెప్పబడిన లేఖన భాగాన్ని దీవించండి. విన్న ప్రతి ఒక్క బిడ్డ వినికిడిలో భద్రపరచండి, మేలు చేయండి. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని సంధించండి, దర్శించండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.